రెడ్డి గారు అన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు అధికార పెద్ద ఆంజనేయ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ ప్యానెల్ లో ఉండే కో ప్యానలిస్ట్ అందరు కూడా. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి తెలుగుదేశం రాజ్యసభ రేసులోకి వచ్చినట్టు కనపడతా ఉంది, అభ్యర్థిని కూడా నిలపబోతా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ మరి అంటే ఆంధ్రప్రదేశ్ లో బలం లేదుగా. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు. మరి నాకు అర్థం, మాకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎనివే, కీప్ ఇట్ అప్, కంగ్రాచులేషన్స్. లే, ఇక్కడ బీజేపీ స్టేట్స్ లేవు కదా. బీజేపీకి శాసనసభ్యులు సభ్యులు లేరు, బీజేపీకి రాజ్యసభ అభ్యర్థులు పెట్టే అవకాశం లేదు. ఏదో పేపర్లు వార్తలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థికి ఒక రాజ్యసభ సీట్ ఇస్తారని, ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బీజేపీ ఎప్పుడు రాజ్యసభ సభతో అడగలేదు. ఓకే, ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఏం వస్తుందో, ఏ అది నమ్మాలో లేదో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే, టీడీపీ నాయకుల యొక్క కాన్ఫిడెన్స్ ఏమిటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచాము, ఊహించని విధంగా వాళ్ళు విజయం సాధించారు. అదే సమయంలో ఈరోజు అధికార పార్టీలో చాలా సంక్షోభం ఉంది. ఎంత సంక్షోభం అంటే, బహుశా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండే ఒక పార్టీ ఇంత సంక్షోభంలో ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరికి టికెట్ వస్తో తెలియదు. మీరు ఇందాక చెప్పినట్టు ఆ ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి, కొంతమంది బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటము, వీటన్నీ చాలా ఆశ్చర్యకరం. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉండే మనుషులు కూడా ఈరోజు చాలా అసంతృప్తి ఉన్నారు. ఉదాహరణకి మా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చాలా పెద్ద మనిషి ఆయన, చాలా మంచి వ్యక్తి, చాలా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి ఆయన. ఆయనకి ఈ టప్పు టమార గజితన గోతన విద్యలు రాజకీయాల్లో తెలియదు ఆయనకి. ఎందుకనంటే ఆయన గ్రాస్ రూట్ నుంచి రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ వచ్చారు, ఆయన బాగా డబ్బు సంపాదించారు. ఆయన దాన కర్ణుడు అని కూడా పేరు ఉంది. అందరికి దానం చేస్తుంటారు, పేదలను ఆదుకుంటారు, ఆయన జోబులు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుంటారు, చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నడుపుకుంటారు. అటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించారు. ఆయన ఈరోజు వ్యక్తం చేసిన, అసంతృప్తి వ్యక్తం చేసిన మాటలు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఈ రాజకీయాల్లో నేను ఇవ్వడలేను, నేను నాకు అక్కర్లేదు రాజకీయాలు అని ఆయన మాట్లాడుతున్నారంటే, ఆయన మేము గతంలో 2-3 సార్లు ఎక్కడో ప్రైవేట్ ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విశ్వాసం ఉండేది. మా భాషలు మళ్ళా తిరిగి అధికారానికి తీసుకురావాలయ్యా అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది. అటువంటి వ్యక్తి బహిరంగంగా ఈరోజు వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసినంత వరకు నాయకత్వానికి అందుబాటులో లేరని కూడా సమాచారం వస్తాం. కాబట్టి చూసినప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది తిరుగుబాటు పౌట ఎగరేస్తున్నారు, వాళ్ళు కొంతమందిని ఎంపీకి పంపిస్తాం అంటే మాకు అక్కర్లేదయా, మా సీటు మాకే ఉందని మాట్లాడుతున్నారు. ఈ సంక్షోభం అంతా చూసినప్పుడు అధికార పార్టీలో, రాష్ట్రంలోని వైసీపీ పార్టీలో సహజంగానే ఈరోజు టీడీపీకి ఒక విశ్వాసం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 మైనస్ 4 ప్లస్ అయింది కదా, 4 మైనస్ అయింది 4 ప్లస్ అంది 23 మంది. ఇంకెన్నో ఒక 20-21 సీట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు అనుకోండి, ఈ రోజు అసంతృప్తిని అడ్డ పెట్టుకుని ఒకటి. రెండవది, ఈరోజు అధికార పార్టీకి ఏమిటో సమస్య ఏమిటంటే, ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళే ఉన్నాయి కదా. వీళ్ళు ఇంకొక 3-4 సంవత్సరాల ముందు ఎన్నికలు జరుగుతుంటే అధికార పార్టీ వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉండదు. ఎందుకనంటే 3-4 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేలకు కొనసాగాల, వాళ్ళ నియోజకవర్గాలు ఇబ్బందులు ఉంటాయి, రాజకీయ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈరోజు ఏముంది, ఫాగ్ అండ్ మనం చివరిలో ఉన్నాం కదా, 2 నెలల్లో ఉంది. కాబట్టి విప్ జారీ చేసినా కానీ చేసే అవకాశం లేదు ఈ రాజ్యసభ ఎన్నికల్లో. ఒకవేళ విప్ జారీ చేసినా ఆయన సభ్యత్వం పోతుందా, పోతే 2 నెలల వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా కొంత ధైర్యం ఇస్తాయి ఈ అసమ్మతిగా ఉండే శాసనసభ్యులకి. ఎందుకంటే ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి కాబట్టి. వీటన్నింటి పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. అభ్యర్థి గెలుస్తారా గెలవరు అనేది పక్కన పెడితే, బట్ కాన్ఫిడెన్స్, మేము గెలుస్తామని ఒక విశ్వాసం. కారణం ఏంటంటే, అనేక రాజకీయ కారణాల వల్ల, అధికార పార్టీల సంక్షోభం వల్ల, అందువల్ల వాళ్ళు పెడతారో లేదో నాకైతే తెలియదు. శ్రీనివాసరాయుడు గారు మరి వాళ్ళ యొక్క పార్టీ నిర్ణయం ఏమిటో నాకైతే తెలియదు, కానీ బట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకు పెట్టగలనంటే, కాన్ఫిడెన్స్, ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎమ్మెల్సీ గెలిచారు, రాజ్యసభ గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. బట్ బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ స్టేక్స్, మాకేవి
స్టేట్స్ లేదా ఇంకేదో ఉండే పరిస్థితులు మాకైతే లేదు. లెట్ అస్ సీ ఏం జరుగుతుందో మనం చూద్దాం. రైట్ రైట్. శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్.